ఇది ఇక్కడికి ముగియలేదు. ఉగుకథ అనేది ముగియదు, ఆయన కళ కూడా ముగియలేదు. ఆయన వారసత్వాన్ని వారి శిష్యులు ఎంతోమంది బృందాలు కూడా తీసుకుపోతున్నారు, ఇంకా కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ కథ కానీ ఉగుకథ కానీ ఈ కళారూపం కానీ ఇంకా ముందు తరానికి కూడా చూపించాలి. ఎందుకంటే ఈ జనరల్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా ముందు తరానికి మన కళలు, మన తెలంగాణ సాంస్కృతిక కళలు కూడా ఎందుకంటే చూపించాలి. ఇవి మరుగున పడద్దు అనేది చెప్పి ఈ మాలాంటి వాళ్ళం, అంటే విద్యార్థి దశ నుంచి మేము వచ్చిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఈ ఉగుకథ రంగంలో పోతున్నాం. ఎందుకంటే ముందు తరానికి ఈ కళలు తెలవాలి అని చెప్పి మేము దీన్ని తీసుకుపోతున్నాం. ఓకే, అంటే మామూలుగా ఏంటంటే కొన్ని కళలకి కొంతమంది అయితే సుప్రసిద్ధులు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 12 మెట్ల కిన్నెరకి మొగులయ్య కావచ్చు, ఇప్పుడు దీనికి వచ్చేసి మిద్దె రాములు కావచ్చు. అంటే మిగతా వచ్చే జనరేషన్స్కి మీరేం చెప్తారు? మిగతా వచ్చే జనరేషన్స్ అంటే దీన్ని వాస్తవంగా ఈ ఒగ్గు కథను ఫస్ట్ మేము చెప్తా ఉంటే చూడాలి, ఏదో మనం ఈ కొత్త వేరే వేరే పాటలు మీద ఆసక్తి కొందరు బాగా అదైపోతారు. కానీ ఈ ఒగ్గు కథను ఒక 10 నిమిషాలు ఇది ఇంటే మాత్రం అందులో లీనమయ్యి నిజంగా మాకు ఎక్కడెక్కడి నుంచో యుఎస్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి మాట్లాడుతుంటే మాకు ఎంతో తృప్తినిస్తుంది. అంటే అట్లాంటి వాళ్ళని ఆదరిస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఈ కొన్ని ఇష్టమయ్యే చిన్న చిన్న పాటలకు వేరే వేరే పాటలకు అదైపోయి దీన్ని ఇట్లాంటి కళను గుర్తిస్తలేరు. కాబట్టి మేము కూడా ఈ కళను ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళి మన సంస్కృతిని చూపించాలి, మన కళను చూపించాలి, మన ఆటను చూపించాలి, మన పాటను చూపించాలని చెప్పి ఇంకా ముందు తరం కూడా ఈ ఒగ్గు కళను నేర్చుకోవాలని ముందుకొస్తే తప్పకుండా దీనికి ఒక శిక్షణ ఏర్పాటు చేస్తాం. దీనికి మా పెద్దలు ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము, దీనికి ఒక ఏర్పాటు చేసి ఈ ఒగ్గు కథను కూడా మేము ముందు తరానికి నేర్పించాలని కూడా మేము దీనికి ముందుకు పోతాం. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఒగ్గు కథలో ఎటువంటి వాయిద్యాలు వాడతారండి మామూలుగా? దీనికి వాయిద్యాలు డమరుకం అంటే జగ్గు, ఆ శివుని నాదమైన జగ్గు, డోలు, డప్పు, తాళం ఇవి వాడతారు. ఓకే, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ ఒగ్గు కథని శుభకార్యాలకి కానీ అశుభ కార్యాలకు కూడా వాడుతుంటారని తెలుస్తుంది కదా, అంటే దీనికి సంబంధించి ఏంటి ప్రత్యేకత ఏంటి? అంటే ఇది శుభకార్యం అశుభకార్యం అని కాదు, కానీ చనిపోయిన కాడ కూడా మనం అశుభకార్యం అనుకుంటాం, కానీ వాళ్ళు స్వర్గానికి పోతారు. ఆ స్వర్గానికి పోయిన వాళ్ళను అక్కడ రామరామ అనిపించాలి, వారి కుటుంబ సభ్యులు అక్కడ రామరామ అనిపించాలి, ఆ చనిపోయిన వాళ్ళు స్వర్గంలో వాళ్ళు ఉండాలని చెప్పి ఆ రామరామ అనే పదాన్ని అక్కడున్న 100 మందికి వినిపిస్తే 9 మొదలై పొద్దుగాల 4-5 కొట్టంగా దాకా కూడా అక్కడున్న ప్రజలు ఆ రామరామ నామ స్మృతిని స్మృతిస్తారు. కాబట్టి ఆ కళను మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, దానికి సంబంధించి ఒకసారి వినిపించగలరా? అంటే వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పించుకుంటారంటే ఈ ఒక్క కథలలో అనేక రకమైనటువంటి కథలు ఉంటాయి, రాజుల కథలు కానీ, కష్టాల్లో ఉన్నటువంటి కథలు, ఆడబిడ్డ కథలు, ఆడబిడ్డ అనురాధ కథలు, ఇంక ఇట్లాంటి ఆడబిడ్డ కష్టాలు, కొడుకులు పెట్టే కష్టాలు, తల్లిదండ్రులు బాధపడే కష్టాలు, ఇట్లాంటి కథలు వాళ్ళు అక్కడ చెప్పించుకుంటే వాళ్ళు ఒక అనుభూతి చెందుతారు. కాబట్టి ఆ కథల వల్ల ఎంతోమంది మార్పు చెందుతారని చెప్పి ఈ కథలలో ఎంతో మంచి అది ఉంటుంది కాబట్టి ఈ కథలు చెప్పించుకుంటారు. ఇందులో ఒక చిన్న పాట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట, శివ శివ అన్నదమ్ములాట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలాట, రెండు మట్టి బొమ్మలాట. అయ్యో కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురువవోకే మనసా కొంత మురువవోకు, యములోడచ్చి తీసుకపోంగ కొడుకులు రారెంట, శివ శివ బిడ్డలు రారెంట. మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురువవోకే మనసా కొంత మురువవోకు, ఇచ్చిన దేవుడు తీసుకపొంగ మేడలు రావెంట, శివ శివ మిద్దెలు రావెంట. ఓ దేవా అయ్యో రామ రామ వై రామ 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 ఓ రామ,
కొడుకరా నా కన్న కొడుక నా ముద్దుల కొడుక, నువ్వు ఎక్కడల్లా ఉన్నావు గారా నా కొడుకారా. ఇట్లాంటి పాటలు కూడా ఉంటాయి. ఇందులో మళ్ళా కొడుకులు తల్లిలోని ఇబ్బంది పెడితే, అమ్మ అమ్మ అని పలికే పలుకు లోపట ఎంతటి కమ్మదనము ఉంది. పిలువను పిలువను మదిపులకించెను ప్రేమను వర్షించింది. ఆయాసములు కానీ ఆనందములు కానీ పలికే తొలి పలుకు అమ్మ అంటారు. కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డ మైల కావాలి. ఏ తల్లన్న అనుకుంటదనా ఒంటిలోన రక్తమంత నాకుడా. 9 మాసాలు కడుపుల్లో మోసిన్రా, తెల్లని ఎర్రని రక్తాన్ని తెల్లగా రంగరించి పాలిచ్చి వెంచుకున్న గాదుర కొడుక. అయ్యో కొట్టవోకు కొట్టవోకు, నన్ను నువ్వు కొట్టవోకు, నిన్ను నేను గన్నరా నా కొడుక పరశురామ. జానపదం అంటే ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్టు, అంటే ఒక ఒక తండ్రి తండ్రి అని ఒక పిల్లలకున్న అనుబంధాన్ని చేరవేస్తుంది అని భావించవచ్చండి. తప్పకుండా చేరవేస్తుంది, ఎందుకంటే 10 మందికి ఇది స్ఫూర్తినివ్వాలి. ఇట్లాంటి పాటలు ఏంటంటే, ఇప్పుడున్న కొంతమంది అంటే కొంతమంది అందరు కాదు, కొంతమంది తల్లులను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్లకు ఇట్లాంటి మేము పాడే పాటలు ఎంతో కొంత స్ఫూర్తినిచ్చి వాళ్లను మార్పు చెందే విధంగా చేకూరుతుందని ఆశిస్తున్నాం.